ప్రియరక్షకుడు మన ప్రభు యేసుక్రీస్తు శుభనామంలో సింఫనీ జీవస్వరాలు టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమ వీక్షకులకు హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఈ వారం కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ఈ జీవస్వరాలు టీవీ కార్యక్రమం ద్వారా మరొకసారి మనం కలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఈ దినం ఆయన మనం స్తుతించగలుగుతున్నామంటే, ఆయన చేసిన మేళ్లు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుని ఆయనను ఘనపరుస్తున్నామంటే కేవలం మనం సజీవులుగా ఉండడం వల్లనే. దేవుని హస్తం మనతో రాకపోతే, ఆయన కృప మన పట్ల విస్తరింపబడకపోతే మన జీవం పొడిగించబడదు. అందుకే భక్తుడు అంటాడు, నీ సహాయం నాకు లేకపోతే ఎప్పుడూ నశించిపోయి ఉండేవాడిని, నీ హస్తం నాతో రాకపోతే నేను మౌనంలోకి అంటే సమాధిలోకి దిగి ఉండేవాడిని అని అంటాడు. అవును కదా. కనుక దేవుడిచ్చిన ఈ కృప కొరకు, సజీవులుగా ఆయన్ని మరొకసారి స్తుతించే ఆధిక్యత కొరకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిద్దాం. మహానుభావా, నీ వంటి వారెవరు? ఆహా మహానుభావా, నీ వంటి వారెవరు? సహాయక మాదేవా, నీకంటే దిక్కెవరు? సహాయక మాదేవా, నీకంటే దిక్కెవరు? శరణం శరణం యేసు, శరణం శరణం యేసు. ఆహా మహానుభావా, నీ వంటి వారెవరు? మహానుభావా, నీ వంటి వారెవరు? ప్రక్కపడిన నన్ను తేరి చూచినావు, దాటిపోక నిలిచి లేవనెత్తినావు. త్రోవ ప్రక్కపడిన నన్ను తేరి చూచినావు, దాటిపోక నిలిచి లేవనెత్తినావు. నా వెన్ను తట్టి గాయములు కట్టి ఆదరించినావు, నా వెన్ను తట్టి గాయములు కట్టి ఆదరించినావు. శరణం శరణం యేసు, శరణం శరణం యేసు. ఆహా మహానుభావా, నీ వంటి వారెవరు? ఆహా మహానుభావా, నీ వంటి వారెవరు? దేవుడు ఏదైనా వాగ్దానాన్ని నీ హృదయంలో ఉంచితే దాన్ని ఇతరులు నమ్మాల్సిన అవసరం లేదు. ఆ వాగ్దానాన్ని నీవు మాత్రం విశ్వసించాలి. మన చుట్టూ ఉన్న అందరూ కూడా మన ఆలోచనలకు మనం చేసే పనులకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా నడవడానికి ఆయనకు మనల్ని మనం లోబరుచుకోవాలి. అపజయానికి దోహదం చేసే మునుపటి ఆలోచనలను మనం వదిలించుకొని వాటి స్థానంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానాలను కానీ మనం నింపుకుంటే, మన సరిహద్దుల్ని మనం ఛేదించుకొని దేవుడు మన కొరకు సిద్ధం చేసిన ఆ వాగ్దానాలను ఆశీర్వాదాలను మనం సొంతం చేసుకోగలుగుతాం, మన కార్యాలు సఫలం చేసుకోగలుగుతాం. అందుకే మనం దేవుణ్ణి అడగాల్సిన అవసరం ఉంది. దేవా, నాకున్న సరిహద్దుల్ని నేను తొలగించుకొని
నీవు నా కొరకు సిద్ధం చేసిన ఆ కలలను ఆశీర్వాదాలను నేను హత్తుకొని వాటిని స్వతంత్రించుకునే కృప నాకు దయచేయి. దాని కొరకు నీ ఆత్మతో నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు అని మనం ఒక్కొక్కరం దేవుని అడగలిగితే దేవుని అద్భుతమైన కృపను మనం చూడగలుగుతాం. దేవుడు మన కొరకు ఏమైతే సిద్ధం చేశాడు, ఆశీర్వాదాలను ఎంతవరకు సొంతం చేసుకోలేకున్నామో వాటన్నిటినీ మనం తిరిగి పొందుకోగలిగే పరిస్థితి, అట్లాంటి అవకాశం, ఆశీర్వాదం ఉంటుంది. దీపమై పలుకుమా రాగమై వెలుగుమా దీపమై పలుకుమా రాగమై నిలువుమా ఇతరులకు క్షేమమై నిలువుమా ఇతరులకు క్షేమమై మార్గాన్ని ఎందరికో చూపించేలా ఆహ్లాదం కలిగించేలా వెలుగుమా దీపమై పలుకుమా రాగమై కరిగి కొవ్వొత్తి వెలుగిచ్చునే మరణించి యేసయ్య జీవమిచ్చినే తను కరిగి కొవ్వొత్తి వెలుగిచ్చునే మరణించి యేసయ్య జీవమిచ్చినే స్వార్థాన్ని కొంతైనా మానేస్తేనే స్వార్థాన్ని కొంతైనా మానేస్తేనే సాయం చేయవచ్చునే మార్గాన్ని ఎందరికో చూపించేలా ఆహ్లాదం కలిగించేలా వెలుగుమా దీపమై వాయిదా వేయబడిన 100వ ఆల్బం ఆవిష్కరణ మహావేడుక తేదీ తిరిగి నిర్ణయించి మీకు ప్రకటన చేశాం గత కార్యక్రమంలో. నూతన సంవత్సరంలో అంటే 2018 జనవరి నెల 10, 11, 12 తేదీల్లో కాకినాడ మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్స్లోనే 3 దినాల కాకినాడ సింఫనీ సంగీత పండుగలు జరుగుతాయి. చివరి తేదీ అంటే 12వ తేదీన ఈ 100వ ఆల్బం ఆవిష్కరణ వేడుక జరగబోతూ ఉంది. కనుక తేదీని మీరు దయచేసి నోట్ చేసుకొని మీ డైరీలో బ్లాక్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. వీలైతే 3 దినాలు ఆ సంగీత పండుగలు ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి, లేదా కనీసం 2 దినాలైనా, లేదు అస్సలు వీలు కాకపోతే కనీసం ఆల్బం ఆవిష్కరణ తేదీనైనా కూడా ఆ చారిత్రాత్మకమైన ఆ వేడుకలో, కార్యక్రమంలో మీరు పాల్గొని మరి ఆల్బం ఆవిష్కరించబడిన రోజునే మీరు దాన్ని పొంది ఒక ఘనమైన కార్యక్రమంలో మీరు కూడా పాలిభాగస్థులే, తద్వారా సంతోషాన్ని ఆశీర్వాదాన్ని అనుభవించి దేవుని మహింపరచాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గతంలో మాకు తేదీ ఇచ్చిన దైవజనులకు కొంతమందికి మరి కొత్త తేదీ ఇబ్బందికరంగా ఉంది, అయినా కూడా వీలైనంత వరకు అందరూ రావాలని మేము ప్రయత్నం చేస్తూ ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. లక్షలాదిగా ప్రజలు ఈ పోస్ట్ పోన్ అయిన తేదీని బట్టి ఎంతో నిరాశ చెందారు, తిరిగి నూతన తేదీని బట్టి వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది కూడా సంక్రాంతి సెలవుల్లో మేము ప్లాన్ చేయడం జరిగింది. బహుశా అన్ని స్కూల్స్కి కాలేజెస్కి జనవరి 11 నుంచి హాలిడేస్ ఉన్నట్టుగా మాకు అందిన సమాచారం ప్రకారం మేము గుర్తించాం. 10వ తేదీ అంటే లాస్ట్ వర్కింగ్ డే రోజునే ఈ మొదటి సభ జరుగుతుంది. తర్వాత 11, 12 సెలవుల్లో వస్తాయి. కనుక మరి సెలవుల్లో సాధారణంగా మనమందరం మన సొంత గ్రామాలకో లేదా అవుటింగ్కో లేదా వేరే వేరే స్థలాలకు విహారయాత్రలకు వెళ్ళడానికి మనం ప్లాన్ చేసుకుని ఉంటాం. కానీ తేదీలు మేము ప్రకటించాం కనుక మీరు ముందే ఈ మొదటి తేదీలు
అంటే సెలవుల్లో ప్రారంభ తేదీలు మాత్రం మన కార్యక్రమం కొరకు మీరు కేటాయించుకొని మిగతా తేదీల్లో మీరు మిగతా పనులు, మిగతా కార్యక్రమాలు, ప్రయాణాలు మీరు ప్లాన్ చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ఉండాలని నాశయ్యా, నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ఉండాలని నాశయ్యా. నీ ఉన్న చోటున లేదే వేదన, నీ కుడి చేతిలో దీవెన. నీ ఉన్న చోటున లేదే వేదన, నీ కుడి చేతిలో దీవెన. నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ఉండాలని నాశయ్యా. లాభమనిపించని చీకటి స్థలమున లాభమనిపించని చీకటి స్థలమున నీ కౌగిలిలో పరవశిస్తూ నీ ప్రేరణలో సాక్ష్యమిస్తూ నీ కౌగిలిలో పరవశిస్తూ నీ ప్రేరణలో సాక్ష్యమిస్తూ ఉండాలని నాశయ్యా. నీ ఉన్న చోటున లేదే వేదన, నీ కుడి చేతిలో దీవెన. నీ ఉన్న చోటున లేదే వేదన, నీ కుడి చేతిలో దీవెన. నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ఉండాలని నా ఆశయ్యా. దాదాపుగా 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత చాలా ప్రయాసతో, చాలా శ్రద్ధతో చేస్తున్న ఈ 100వ ఆల్బం ప్రత్యేకంగా ఉండాలని మేము ఆలోచించి చేస్తున్నాం. కనుక 5 భాషల్లో దీన్ని వీడియో ఆల్బమ్గా మేము తయారు చేస్తున్నాం. చాలా ఆర్థిక భారం ఉంది. గతంలో ఒక్కొక్క ఆల్బమ్కి మేము పెట్టిన బడ్జెట్ కంటే దాదాపు 10 రెట్లు పైగా ఈ ఆల్బమ్కు బడ్జెట్ అవుతూ ఉంది. ఇది మా శక్తికి మించిన పని. ఈ దినాల్లో ఆల్బమ్స్కి రిటర్న్స్ రావట్లేదన్న విషయం మాకు తెలుసు. అయినా కూడా ఇది ఒక ప్రత్యేకమైన ఆల్బమ్ కనుక, 100 ఆల్బమ్స్ అనేది ఒక ప్రత్యేకమైన రికార్డ్ కనుక, ఆల్బమ్ కూడా అదే స్థాయిలో ఉండాలన్న ఉద్దేశంతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎంతో తపనతో పట్టుదలతో ఈ ఆల్బమ్ చేశాం కనుక, మరి ఆల్బమ్ రిలీజ్ రోజునే దాన్ని కొనుక్కోవడానికి మీరు సిద్ధపడరండి. మీరు మాత్రమే కాదు, కనీసం ఆ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, కార్యక్రమానికి రాలేని వారి బంధువుల కొరకు, స్నేహితుల కొరకు కూడా ఆల్బమ్స్ కొని తీసుకుని వెళ్ళి వాళ్ళకి బహుమానాలుగా ఇచ్చే ప్రయత్నం చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. అలాగే ఈ సంగీత పండుగల్లోనే ఈ 100వ ఆల్బమ్కు సంబంధించిన సోవనీర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. ఇంకా ఎవరైనా లక్షలాది మంది చేతుల్లోకి వెళ్ళబోతున్న ఈ సోవనీర్లో మీ వ్యాపార ప్రకటనలు కానీ, మీ పరిచర్లకు సంబంధించిన వివరాలు కానీ, ఏదైనా యాడ్స్ కానీ, లేదా సింఫనీ పరిచర్లను మీరు అభినందిస్తూ ఇచ్చే శుభాకాంక్షలు కానీ ఉంటే మీరు త్వరపడి పంపించండి. వాటిని కూడా సోవనీర్లో మేము యాడ్ చేస్తాం. అలాగే జీవస్వరాల పాటల పుస్తకాలు ఇప్పుడు ఎక్కడ స్టాక్ లేదు. మేము ప్రింటింగ్లో కొంత ఆలస్యం చేసాం, ఎందుకంటే 100 ఆల్బమ్ పాటలు కూడా దాంట్లో ప్రింట్ చేయాలని. అయితే మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 100 ఆల్బమ్ కొరకు దాదాపుగా నేను 20కి పైగా పాటలు రికార్డ్ చేసి వాటిలో ద బెస్ట్ 10 నేను అనుకున్నవి సెలెక్ట్ చేయడం జరిగింది. 100 ఆల్బమ్ పాటలు కాకుండా మిగిలిన పాటలు ఇంకా 2-3 ఆల్బమ్స్ కొరకు ఆల్రెడీ రికార్డ్ చేయబడి సిద్ధంగా ఉన్నాయి. కనుక మరి 100 తర్వాత మరి త్వరగా తర్వాత ఆల్బమ్స్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఇంతవరకు చూడని, ముందు ఎప్పుడు జరగని వింత సంగతి యేసు పుట్టుక. బెత్లెహేము అయ్యింది వేదిక, తూర్పు నుండి వచ్చింది తారక. ఇంతవరకు చూడని, ముందు ఎప్పుడు జరగని వింత సంగతి యేసు పుట్టుక. బెత్లెహేము అయ్యింది వేదిక, తూర్పు నుండి వచ్చింది తారక. ఎంత గొప్ప కానుక చింతలింకలేవిక అంతటా అందుకే పండగ. ఎంత గొప్ప కానుక చింతలింకలేవిక అంతటా అందుకే పండగ. ఇంతవరకు చూడని, ముందు ఎప్పుడు జరగని వింత సంగతి యేసు పుట్టుక. బెత్లెహేము అయ్యింది వేదిక, తూర్పు నుండి వచ్చింది తారక. మనిషిలో నుండి నీతిరాజు ఎట్లు వచ్చునండి. పాపి అయిన మనిషిలో నుండి నీతిరాజు ఎట్లు వచ్చునండి. పావనాత్మ నిండుకొని దైవ శక్తి కమ్ముకొని కన్యవర్య జన్మనిచ్చనండి. పావనాత్మ నిండుకొని దైవ శక్తి కమ్ముకొని కన్యవర్య జన్మనిచ్చనండి. ఎంత గొప్ప కానుక చింతలింకలేవిక అంతటా అందుకే పండగ. ఎంత గొప్ప కానుక చింతలింకలేవిక అంతటా అందుకే పండగ. ఇంతవరకు చూడని, ముందు ఎప్పుడు జరగని వింత సంగతి యేసు పుట్టుక. బెత్లెహేము అయ్యింది వేదిక, తూర్పు నుండి వచ్చింది తారక. మరి ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీల్లో కర్నూలులో ఈ సంవత్సరం సింఫనీ సంగీత పండుగలు జరగబోతున్నాయి. నిజానికి ప్రతి సంవత్సరం నవంబర్లో జరిగేవి. వాళ్ళు కూడా ఈ 100 ఆల్బమ్ రిలీజ్ అయితే మా సంగీత పండుగలో 100 ఆల్బమ్ పాటలు మేము పాడుకోవడానికి అవకాశం ఉంటుంది, అలాగే వీలైతే దాని తర్వాత ఆల్బమ్ అంటే 101 ఆల్బమ్ మా కర్నూలులో రిలీజ్ చేయండి అని కోరడాన్ని బట్టి ఆ నవంబర్ నుంచి ఫిబ్రవరికి ఆ తేదీలు మార్చడం జరిగింది. కనుక జనవరిలో 100 ఆల్బమ్ రిలీజ్ అయితే ఫిబ్రవరిలో 101 ఆల్బమ్ కర్నూలులో రిలీజ్ కాబోతుందని తెలియజేస్తున్నాను. కానీ కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు ఇది గొప్ప శుభవార్త. మళ్ళా 4 దినాలు సింఫనీ సంగీత పండుగలు ఫిబ్రవరి మొదటి వారంలో కర్నూలు పట్టణంలో ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్స్లో జరుగుతాయి. అందులో 101 ఆల్బమ్ రిలీజ్ అవుతుంది. అలాగే నవంబర్ 15 వరకు ఇంకా కార్యక్రమానికి సంబంధించిన కొన్ని పనుల్లో మేము బిజీగా ఉన్నాం. తర్వాత నవంబర్ 15 తర్వాత నుంచి అనేక సభలకు డేట్లు ఇవ్వడం జరిగింది. డిసెంబర్లో దాదాపుగా డైరీ అంతా క్రిస్మస్ కార్యక్రమాలతో నిండిపోయింది. కనుక నవంబర్ 2, డిసెంబర్ పూర్తిగా కూడా మేము అనేక స్థలాలకు పరిచయం నిమిత్తం వెళ్ళాలి. కనుక ఒక పక్క ఈ 100 ఆల్బమ్ దాని ఆవిష్కరణ వేడుకకు సంబంధించిన పనులు ఏర్పాట్లు చూసుకుంటూనే మరి పిలవబడిన అన్ని స్థలాలకు వెళ్ళి పరిచయం చేయాలి. కనుక దేవుడు మాకు శక్తి ఇవ్వడానికి మా ప్రయాణాలు ఆయన కాపుదల కొరకు మీరు భారంగా ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. మీ ప్రాంతాలకు కూడా మేము రావాలని మీరు ఆశిస్తే మీరు మమ్మల్ని సంప్రదించండి. స్థానికంగా మీ ఆసక్తిని బట్టి మీరు ఇచ్చే సహకారాన్ని బట్టి మీ కార్యక్రమాలకు మేము రావడం కానీ లేదా మీ సహకారంతో మీ ప్రాంతంలో సింఫనీ సంగీత పండుగలు ఏర్పాటు చేసి మరి అనేకులను ఉజ్జీవింపజేయడానికి అనేక ఆత్మలు దేవుని వైపుకు ఆకర్షించడానికి అవకాశం ఉంది. కనుక దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలనే తపన కలిగి ఉండటం ఈ దినాల్లో చాలా అవసరం. చాలామంది దేవుని పిల్లలు ఈ దినాల్లో దేవుని పనుల కంటే వారి సొంత పనులకే ప్రాధాన్యత ఇస్తూ వారి సమయానంతా వాటి కొరకు వెచ్చిస్తూ సంపాదన అంటూ పరుగులు తీస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్నప్పుడు తప్పకుండా మన పనులు, మన ఉద్యోగాలు, వ్యాపారాలు, మన బాధ్యతలన్నీ తప్పకుండా సమర్థవంతంగా నిర్వర్తించాల్సిందే. అదే సమయంలో ప్యారలల్గా దేవుని పని విషయంలో కూడా మన బాధ్యత కలిగి మనకున్న సమయాన్ని, దేవుడిచ్చిన సంపదను కూడా దేవుని కొరకు ఖర్చు పెట్టడం అవసరం. ఈ లోకపరమైన ధనాన్ని మనం కూచుకుంటే అది ఇక్కడి వరకే పరిమితం, కానీ ఈ లోకంలో మనకు కావాల్సినవి సమకూర్చుకుంటూనే వాటిలోంచి దేవునికి ఇవ్వాల్సినవి ఇస్తూ దేవుని పని విషయంలో కూడా మన శ్రద్ధ కలిగి దేవుని కొరకు మనం ఖర్చు పెడుతూ ఉన్నప్పుడు పరలోకంలో కూడా మనం ధనం సమకూర్చుకోగలుగుతాం. తిరిగి మనం దేవుని ముందు నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇచ్చిన తలాంతులు, నీకున్న సమయం, నీకున్న ధనాన్ని నా కొరకు వాడావు అని దేవుని చేత మనం మెప్పు బహుమానాలు పొందే అవకాశం ఉంటుంది.
యేసు ప్రభువా నేనున్నాను, సెలవీయుము ఆలకించుతున్నాను. చిత్తగించు ప్రభువా నేనున్నాను, సెలవీయుము ఆలకించుతున్నాను. నీ సేవ చేయుటకు సిద్ధమే నేను, నీ సేవ చేయుటకు సిద్ధమే నేను. నా జీవితాంతము నీ దాసుడను, నా జీవితాంతము నీ దాసుడను. నేనున్నానయ్యా యేసయ్యా, నేనున్నానయ్యా యేసయ్యా. చిత్తగించు ప్రభువా నేనున్నాను, సెలవీయుము ఆలకించుతున్నాను. తందని ఆవలి తీరం నాశనమవుతున్న ఆత్మల కోసం, నీ వార్త అందని ఆవలి తీరం నాశనమవుతున్న ఆత్మల కోసం. నీ పక్షమున వెళ్ళుట కొరకు జీవపు మాటలు అందించుటకు, నీ పక్షమున వెళ్ళుట కొరకు జీవపు మాటలు అందించుటకు. నేనున్నానయ్యా యేసయ్యా, నేనున్నానయ్యా యేసయ్యా. చిత్తగించు ప్రభువా నేనున్నాను, సెలవీయుము ఆలకించుతున్నాను. క్రైస్తవ సంగీతం చాలా విలువైనది. క్రైస్తవ సంగీతం శక్తివంతమైనది. అది కేవలం కాలక్షేపానికి పరిమితమైనది కాదు. క్రైస్తవ సంగీతం ద్వారా దేవుని మాట ప్రజల హృదయాల్లోనికి వెళ్ళాలి. మనం పాడేటప్పుడు రమ్యంగా పాడాలి. మన పాట ఇతరులను ఆకర్షించేదిగా ఉండాలి. తద్వారా ఆ పాట ఇతరులను ఆకర్షించినప్పుడు పాటలోని మాట మీద వారి దృష్టి పడుతుంది. కనుక దేవుని మాట వారి హృదయాల్లోనికి వెళ్ళినప్పుడు అది బలమైన కార్యాలు చేస్తుంది. అలాగే మన తలాంతులు ప్రదర్శిస్తున్నప్పుడు కూడా నైపుణ్యం కలిగి మన తలాంతులు ప్రదర్శించాలి. పనిలో నిపుణత మనం చూపిస్తున్నప్పుడు దేవుడు కూడా ఉన్నతమైన స్థితిలో మనల్ని నిలబెడతాడు. అద్భుతమైన రీతిలో మనల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కనుక మనకున్న తలాంతుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వాటిని సాధన చేసి మెరుగుపెట్టుకుని నైపుణ్యాన్ని సంపాదించుకొని దేవుని కొరకు రమ్యంగా పాడడానికి, దేవుని కొరకు నైపుణ్యం కలిగి వాయించడానికి, అనేక ఆత్మలను దేవుని వైపుకు సంగీతం ద్వారా ఆకర్షించడానికి మేము ఈ సింఫనీ పరిచయాల ద్వారా, ప్రత్యేకంగా టీవీ కార్యక్రమం ద్వారా మేము ప్రయాసపడుతున్నాం. తలాంతులు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా అలాంటి ప్రత్యేకమైన కృప కలిగి దేవుని కొరకు వాడబడి అనేకులకు సంతోషం, ఆత్మీయ క్షేమాన్ని కలిగించే వారుగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నా. నీ వాడనయ్యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత, వాడనయ్యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత. నాకైతే లేదు ఏ స్తోమత, నాకైతే లేదు ఏ స్తోమత. నీ పిల్లలలో చేర్చబడుట నీ పొందిన నీ ప్రేమ సంపన్నత. నీ పిల్లలలో చేర్చబడుట నీ పొందిన నీ ప్రేమ సంపన్నత. నీ వాడనయ్యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత.
అద్భుతములో శుభ్రపరచి నీ పోలికకు నన్ను మలచి నీ రక్తములో శుభ్రపరచి నీ పోలికకు నన్ను మలచి నీ మూలముగా నన్ను పుట్టించి నీ మూలముగా నన్ను పుట్టించి నీ వారసునిగా చేసితివి నీ వారసునిగా చేసితివి నీ పిల్లలలో చేర్చబడుట నీ పొందిన నీ ప్రేమ సంపన్నత నీ పిల్లలలో చేర్చబడుట నీ పొందిన నీ ప్రేమ సంపన్నత నీ వాడనయ్యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ముగిద్దాం. జీవము కలిగిన మా రక్షక, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వారం కార్యక్రమాన్ని కూడా మీరు మాకందరికి ఆశీర్వాదకరంగా ఇచ్చారు. ఇతరుల అవిశ్వాసం కానీ ఇతరుల విమర్శలు, వారి మాటలు మాకున్న కలలను నీరు కాచకుండా, మా యొక్క సంకల్పాన్ని బలహీనపరచకుండా, మేము నీ వైపు చూస్తూ నీవు మా హృదయాల్లో ఏముంచావో దాని విషయంలో నమ్మకం కలిగి మా కార్యాలు మేము సఫలం చేసుకోవడానికి, మా కొరకు సిద్ధం చేయబడిన ఆశీర్వాదాలు మేము సొంతం చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. మమ్మల్ని మీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరులందరి కొరకు మీకు వందనాలు. నన్ను ఎవరెవరు ఏ ప్రార్థన అవసరతలతో నీ సన్నిధిలో నీ వైపు చూస్తున్నారు, దయచేసి వారిని కనికరించండి. నీవు అందరికీ ఉపకారవి, నువ్వు కార్యము సఫలము చేయగల దేవుడవు. 100 ఆల్బమ్ ఆవిష్కరణ వేడుక కొరకు మరలా నిర్ణయించబడిన జనవరి 12వ తేదీ కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ వనరులన్నీ సమకూర్చండి. ఆల్బమ్ను ఈవెంట్ను కూడా నీ నామహిమార్థం ఘనంగా జరిగించండి. ప్రజల్ని ఎప్పటి నుంచే సిద్ధపరచండి. ఆ కార్యక్రమ నిర్వహణలో కానీ, ఆల్బమ్ మేకింగ్లో కానీ ప్రేమతో వారు ముందుకొచ్చి సహకరించి చేతులు కలిపి ఆశీర్వాదకరమైన పరిచయను ప్రోత్సహించడానికి వారికి మనసును కలిగజేయమని ప్రార్థిస్తున్నాం. తద్వారా నమ్మకంగా నిన్ను వెంబడించే కృప దయచేయమని మమ్మల్ని దయగల చేతులు కప్పచెప్తూ యేసు పరిశుద్ధ నామములు వినయముతో బ్రతిమాలి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. నిత్య జీవపు ఊటలు కలిగిన యేసయ్య మాటలు, సత్యదేవుని బాటలు తాగిన దీవెన మూటలు.